हेलो फ्रेंड्स, वेलकम टू अमोघ रुचुल किचन। ఈరోజు మేము బాదం మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాము। బాదం తో మైసూర్ పాక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? చాలా టేస్టీగా ఉంటుందండి, డెఫినెట్ గా ట్రై చేయండి। ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే కంప్లీట్ వీడియో వాచ్ చేయండి। బాదం మైసూర్ పాక్ కి కావాల్సిన పదార్థాలు 1 కప్పు బాదం పప్పు, 1 కప్పు షుగర్, 1 కప్పు నూనె, 1/2 కప్ మిల్క్ పౌడర్। ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం। ముందుగా మనం బాదం పప్పుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి। ఇదిగోండి, మేము ఆల్రెడీ గ్రైండ్ చేశాం పౌడర్ లాగా, ఇలా ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద pan పెట్టుకొని హీట్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ముందుగా బాదం పప్పు పౌడర్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి। ఫ్లేమ్ లో లో పెట్టుకొని ఇలా స్టిర్ చేసుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలండి। ఒక 2 టు 3 మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది। ఇదిగోండి, మనం బాదం పౌడర్ డ్రై రోస్ట్ అయిపోయింది, చాలా మంచి స్మెల్ వస్తుందండి। ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్ లోకి తీసేసుకుందాము। ఇప్పుడు మనం సేమ్ pan లో షుగర్ యాడ్ చేసుకోవాలి। షుగర్ లో మనం ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలండి। ఇది మనం చక్కెర పాకం తయారు చేసుకోవడానికి। సో షుగర్ అంతా కరిగే వరకు మనం ఇలా స్టిర్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి। మన ఫ్లేమ్ మీడియం లో ఉన్నా పర్వాలేదు। మన చక్కెర పాకం రెడీ అయ్యే లోపల మనం బాదం పౌడర్ లో ఆయిల్ ఇంకా మిల్క్ పౌడర్ మిక్స్ చేసుకోవాలి। ఆయిల్ ని మనం కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలండి। అంతా ఒకటేసారి వేసేస్తే ఉండలు కట్టేస్తాయి। ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి మన మైసూర్ పాక్। మైసూర్ పాక్ ఎప్పుడు మనం శనగపిండితోనే చేస్తాం కదండి, మేము ఇలా బాదం తో చేసి చూపిస్తున్నాము। డెఫినెట్ గా ట్రై చేయండి। నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి ఈ మైసూర్ పాక్, డెఫినెట్ గా ట్రై చేయండి। ఇదిగోండి, మన మిక్చర్ కూడా రెడీ అయిపోయింది। ఇదిగోండి, మన చక్కెర పాకం రెడీ అయిపోయింది, చూసారా తీగ పాకం వచ్చేసింది। ఇప్పుడు మనం దీంట్లో కలుపుకున్న మిక్చర్ ని యాడ్ చేసుకుని స్టిర్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలండి। ఫ్లేమ్ లో లో పెట్టుకుని ఇలా స్టిర్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి। మనకు ఒక ముద్దలాగా ఫామ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి। మనకు కొంచెం కుక్ అయ్యేటప్పుడు మనం దీన్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి। మనం మిక్చర్ కలుపుకున్నప్పుడు ఆయిల్ కొంచెం మిగిలించుకున్నాం కదండి, అది మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ స్టిర్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి। ఇదిగోండి, చూసారా మనం స్టిర్ చేసేటప్పుడు pan కంటుకోకుండా విడిగా వస్తుంది కదండి, అంటే మన మైసూర్ పాక్ రెడీ అయిపోతుందని అర్థము। ఇప్పుడు మనం ఒక మౌల్డ్ తీసుకుని దీనికి ఆయిల్ రాసుకోవాలండి అన్ని సైడ్స్. మీ దగ్గర మౌల్డ్ అవైలబుల్ లేకపోతే ఏదైనా నార్మల్ ప్లేట్ లో కూడా రాసుకోవచ్చు। మనం ఆయిల్ ఇలా గ్రీస్ చేసుకుంటే మన మైసూర్ పాక్ స్టిక్ అవ్వకుండా ఉంటుందండి మన మౌల్డ్ కి। ఇదిగోండి, చూసారా ఒక ముద్దలాగా ఫామ్ అయ్యింది, ఇంకా pan కూడా అంటుకోవట్లేదు। సో మన మైసూర్ పాక్ రెడీ అయిపోయిందని అర్థమండి। ఇప్పుడు మనం దీన్ని మౌల్డ్ లో వేసేసుకుందాము। మౌల్డ్ లో వేసుకున్నాక బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి। ఇదిగోండి, ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి అన్ని సైడ్స్ కి। ఇప్పుడు దీన్ని మనం కంప్లీట్ గా కూల్ చేసుకోవాలండి। ఈ స్వీట్ కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత మనకి ఇష్టమొచ్చిన షేప్స్ లో సైజెస్ లో కట్ చేసుకోవచ్చండి। తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు, అంతే మన బాదం మైసూర్ పాక్ రెడీ అయిపోయినట్టే। చూసారా మన బాదం మైసూర్ పాక్ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో, డెఫినెట్ గా ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకు। ఇలాంటి రెసిపీస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అమోఘ రుచుల కిచెన్ ఛానల్ కి। థ్యాంక్ యూ।